హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కొత్తిమీర నిల్వ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేసి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఒక 3 కట్టెల కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కడుక్కున్న తర్వాత మనం ఈ విధంగా ఆరబెట్టుకోవాలి, అంటే తడిపోయే వరకు మనము ఆరబెట్టుకోవాలి కొత్తిమీరని. ఆరబెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని, అది ఆరిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి. అప్పుడే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. చూడండి, అవి వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు మనం ఎంత కారం తింటామో అంత యాడ్ చేసుకోవాలి క్వాంటిటీ అయితే. తర్వాత అదే బాండిలో మరి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆరబెట్టుకున్న కొత్తిమీరను మనం వేసి ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. ఏ వీడియో అయినా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. ఏదైనా రెసిపీ ట్రై చేసినా చాలా టేస్టీగా వస్తుంది, కుదురుతుందన్నమాట. ఈలోపు ఇది వేగుతున్నంతసేపు మనము వేయించుకున్న ఎండుమిర్చి, ఈ జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవి ఉన్నాయి కదండి, అవి మనం మిక్సీ పట్టుకుందాము. చూడండి, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనము మిక్సీ వేసుకుందాము. తర్వాత చూడండి, అది పౌడర్ అయ్యేలోపు ఇది వేగింది. తర్వాత ఇది కూడా యాడ్ చేసుకొని మనం ఫైన్గా పేస్ట్ పట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా ఇప్పుడు ఈ సమయంలో కొద్దిగా చింతపండు తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నాకు కొద్దిగా సాల్ట్ తగ్గినట్టు అనిపించింది, అందుగురించి మరి కొంత యాడ్ చేసుకున్నాను. తర్వాత ఈ విధంగా ఫైన్గా పేస్ట్ పట్టుకున్న తర్వాత మళ్ళీ మనం అదే బాండిలో పోపు పెట్టేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి వేసుకొని, పోపు దినుసులు అన్నీ వేసుకొని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది 1 మంత్ అయినా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.